వెల్కమ్ టు వెన్నర్స్ ఆన్లైన్ అకాడమీ దిస్ ఈస్ శ్రీనివాస్ సార్ ఎకానమీ ఫ్యాకల్టీ ఓకే ఇవాళ మీ ముందుకు రావడం గల ప్రధాన కారణం ఏంటంటే మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అదే మనం సాధారణంగా తెలంగాణ ఎకానమీ అంటాం మనకు ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏదైనా ఎనీ కాంపిటీవ్ ఎగ్జామ్ని గనక మనం చూసినట్లయితే తెలంగాణ ఎకానమీ నుంచి కూడా మనకు ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ ఎకానమీ యొక్క వేటేజ్ ఏ విధంగా ఉంటుంది అండ్ తెలంగాణ ఎకానమీలో సిలబస్ ఏముంటుంది మనం ఏం చదవాలి ఎక్కువగా మళ్ళీ సిలబస్లో ఎక్కువగా ఏ టాపిక్స్ పైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నారు ఓకేనా ఇలాంటి అంశాలన్నీ మనము ఈ సెషన్లో డిస్కస్ చేసుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఇది మనకు మెయిన్ టైటిల్ అమ్మా దీంట్లో మనకు ప్రధానంగా మనము సిలబస్లో గత సిలబస్లో అడిగిన దాని దృష్ట్యా చూసినట్లయితే మనకు ప్రధానంగా ఫైవ్ టాపిక్స్ ఉంటాయి అంటే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ తెలంగాణ ఎకానమీని మనము ఈ ఐదు యూనిట్ల పరంగా చదవాల్సి ఉంటుంది సో దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటే ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ టాపిక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మనకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేది మనకు ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం అయితే ఈ టాపిక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఏ విధంగా అణచివేతకు గురైంది అంటే దీన్ని మనం సింపుల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అణచివేత అని కూడా చెప్పవచ్చు అంటే ఇక్కడ ప్రధానంగా మనకు తెలుసు తెలంగాణ ఉద్యమం రావడానికి గల ప్రధాన కారణాలు మూడు కారణాలు ఒకటి నీళ్ళు రెండవది నిధులు మూడవది నియామకాలు సో మనము ఈ టాపిక్లో ప్రధానంగా ఈ మూడు అంశాల గురించి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది సో జల జలవనరుల తరలింపు ఐ మీన్ నీళ్ళలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఓకేనా జల వనరుల తరలింపు ఇలా అని మనకు సిలబస్లో స్పెసిఫిక్గా ఒక ట్రిబ్యునల్ పేరు కూడా ఇచ్చాడమ్మా ఆ ట్రిబ్యునల్ పేరే బచావత్ ట్రిబ్యునల్గా మనం చెప్తాం ఓకేనా బచావత్ ట్రిబ్యునల్ ఓకేనా సో ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇండమ్మా సింపుల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదీ జలాల పంపకానికై ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరన్నాడు దట్ ఈస్ ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్స్ ఓకేనా సో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పరిశీలించిన దాంట్లో ఒకటి జలవనరుల తరలింపు అంటే ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే ప్రధానంగా మన తెలంగాణలో కృష్ణ గోదావరి నది వాటికి సంబంధించిన ఉపనదులు అనేవి ప్రవహిస్తాయి అయితే ఈ కృష్ణా గోదావరి నదిలో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాను ఏ విధంగా ఆంధ్ర ప్రాంతం వారు తమ ప్రాంతానికి తీసుకెళ్లారు అనే యాంగిల్లో మనము ఈ టాపిక్ని డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే సింపుల్ చెప్పాలంటే గోదావరి నదీ జలాలు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం అంటే వాస్తవంగా ఈ ట్రిబ్యునల్స్ తెలంగాణకు ఏపీకి కొంతయి కొన్ని టీఎంసీల వాటర్ని కేటాయిస్తుంది కానీ వాస్తవ వినియోగానికి వచ్చేసరికి తెలంగాణకు రావాల్సిన నీటిని కూడా ఆంధ్ర ప్రాంతం వారు తీసుకొని పోవటం జరుగుతుంది సో ఈ టాపిక్లో మనం ప్రధానంగా తెలంగాణకు నీటి పంపిణీలో జరిగిన అన్యాయం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తామా ఓకేనా అది ప్రధానంగా ఏ ట్రిబ్యునల్ ప్రకారం దిస్ వన్ ఇంపార్టెంట్ ఏ ట్రిబుడమ్మా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనం తెలుసుకోవాలి సో ఇంకోటి రెండవది తెలంగాణకు జరిగిన రెండవ అన్యాయం ఏంటంటే నిధులు ఓకేనా ఫస్ట్ వన్ నీళ్ళు సెకండ్ వన్ ఏమన్నా నిధులు ఇక్కడ దీనే మనము ఆర్థిక వనరుల తరలింపు అంటాం అంటే తెలంగాణకు దాని యొక్క జనాభా ప్రాతిపాదికన కొన్ని నిధులు అనేవి రావాలి కానీ ఇక్కడ ఏమైందంటే తెలంగాణకు రావలసిన నిధులు కూడా ఆంధ్ర ప్రాంతం వారు తమ ప్రాంతానికి అన్యాయంగా లాక్కొని వెళ్ళటం జరిగింది సో తెలంగాణ ప్రాంతంలో మిగులు నిధుల పైన మనకు ఒక మూడు కమిటీలను నియమిస్తారు ఆ మూడు కమిటీల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయకుండా ఉన్న మిగులు నిధులను ఏ విధంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించారు అనేది మనం ఈ మూడు కమిటీల ప్రకారంగా తెలుసుకుంటాం ఈ మూడు కమిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ సో ఒకటి ఏంటిదంటే కుమార్ లలిత్ కమిటీ అమ్మ ఓకేనా కుమార్ లలిత్ కమిటీ సెకండ్ వన్ వచ్చేసి వశిష్ట భార్గవ కమిటీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాంచు కమిటీ ఓకేనా ఈ మూడు కమిటీస్ కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన మిగులు నిధులు ఏ విధంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయారు అనే కోణంలో ఈ మూడు కమిటీస్ కూడా తమ యొక్క రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది సో మొత్తానికి సెకండ్ టాపిక్ దీంట్లో ని ఆర్థిక వనరుల తరలింపు అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం చూడండి దీని నుంచి మనకు ప్రీవియస్ బీట్ ఒకసారి డైరెక్ట్ బీట్ అడిగినమ్మా ఏమంటే ఈ క్రింది వాణిలో ఏ కమిటీని తెలంగాణ ప్రాంతంలో మిగులు నిధుల కోసం నియమించటం జరిగిందన్నాడు కింద ఆప్షన్లో మనకు జయభారత్ రెడ్డి కమిటీ గిర్గ్లాని కమిటీ భార్గవ కమిటీ అండ్ వాంచు కమిటీ అన్నాడు ఎస్ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ భార్గవ కమిటీ అనేది మనకు మిగులు నిధుల పంపకం కోసం ఏర్పాటు చేయబడ్డ కమిటీ అంటే ఇక్కడ చూడండి డైరెక్ట్ బిడ్స్ ఇక్కడ కొన్ని కొన్ని అసలు ఆ కమిటీ దేనికి సంబంధించిందో బేసిక్ ఇన్ఫర్మేషన్ పర్పస్లో మనకి ఇక్కడ క్వశ్చన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనకు ఆర్థిక వనరుల తరలింపు ఇక మూడవది వచ్చేస్తే నీళ్ళు అయిపోయింది నిధులైపోయింది మూడు ఏంటమ్మా నియామకాలు ఐ మీన్ ఉద్యోగాలు అంటే తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన ఉద్యోగాలు ఏ విధంగా ఆంధ్ర ప్రాంతం వారు తమ ప్రాంతానికి అందివ్వటం జరిగింది అనేది మనం ఈ సెషన్లో చదువుకుంటాం దీంట్లో భాగంగా మీకు తెలుసు ముల్కీ నిబంధనలని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని వీటిని దీంట్లో ఉన్న లూపోల్స్ని బేస్గా చేసుకొని ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగాలను అన్నింటినీ కూడా ఆంధ్ర ప్రాంతం వారు చేజిక్కించుకోవటం జరుగుతుంది అంతేందుకు మనకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఫోర్టీన్ ఎఫ్ రద్దు కోసం కేసీఆర్ చేసి ఆమరణ నిరాధార దీక్ష చేసిండు సో ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనము ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం సో సిక్స్ టెన్ జీవో కావచ్చు ముల్కీ రూల్స్ కావచ్చు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనము ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం ఓకే దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మరి ఈ ఉద్యోగాల తరలింపుకు సంబంధించి మనకు ప్రధానంగా యాజ్ పర్ సిలబస్ ప్రకారం రెండు కమిటీస్ ఇచ్చిండు ఒకటి ఏంటిదంటే జయభారత్ రెడ్డి కమిటీ అమ్మ ఓకేనా జయభారత్ రెడ్డి కమిటీ రెండవది వచ్చేసి ఏంటంటే గిర్గ్లాని కమిటీ ఓకేనా ఈ రెండు కమిటీస్ కూడా మనకు ఏంటిది ప్రభుత్వ ఉద్యోగాల తరలింపుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రాంతానికి న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలను ఏ విధంగా ఆంధ్ర ప్రాంతం వారు తమ ప్రాంతానికి తీసుకువెళ్ళారు అనే యాంగిల్లో మనకు ఈ రెండు కమిటీస్ వచ్చేసి రిపోర్ట్స్ ఇవ్వటం జరుగుతుంది సో ఈ రెండు కమిటీల ప్రకారం మనము ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం ఇకపోతే ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్ అమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనచివేతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇకపోతే రెండవ టాపిక్ వచ్చేసి ఏంటంటే తెలంగాణలో భూ సంస్కరణలు దీనే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ల్యాండ్ రీఫార్మ్స్ ఇన్ తెలంగాణ ఓకేనా ల్యాండ్ రీఫార్మ్స్ ఇన్ తెలంగాణ సో మరి ఈ టాపిక్లో మనకు ఏమేమి ఉంటాయంటే అసలు భూ సంస్కరణలు అంటే ఏంటిది తెలంగాణ ప్రాంతంలో ఈ భూ సంస్కరణను అమలు పరచాల్సిన అవసరం ఎలా ఏర్పడ్డది నెక్స్ట్ మరి ఆ భూ సంస్కరణలు ఏ విధంగా అమలు చేయాల్సి వచ్చింది మరి మొత్తానికి ఈ భూ సంస్కరణ అనేవి సక్సెస్ అయినవా ఫెయిల్యూర్ అయినవా అనే యాంగిల్లో మనము ఈ టాపిక్ని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సో దీంట్లో భాగంగా మనము ఏమేమి చూద్దాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది ఇది కూడా దీంట్లో భాగంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి సర్ఫే కాస్ అని ఈనామ్లని జాగిర్దార్ అని నెక్స్ట్ కల్సా పద్ధతి అని రకరకాల భూస్వామ్య పద్ధతులు మనకు నిజాం కాలంలో ఉంటాయి అంటే నిజాం కాలంలో ఉన్న భూస్వామ్య పద్ధతుల నుంచి ఇప్పటి వరకు ఉన్న మొత్తము ల్యాండ్ రిఫార్మ్స్లో ఏ విధమైన మార్పులు జరిగాయో అవన్నీ కూడా మనము ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం సో మొత్తానికి ఇక్కడ మన తెలంగాణలో భూ సంస్కరణ అనేవి మూడు రకాలుగా అమలు చేయబడ్డాయి ఒకటి మధ్యవర్తుల తొలగింపు చట్టం మిడిల్మెన్ అబొలిషన్ యాక్ట్ అంటాం రెండవది వచ్చేసి కౌలుదారి చట్టం అంటే కౌలు సంస్కరణలుగా చెప్తాం మూడవది వచ్చేసి ఏంటంటే అంటే భూ గరిష్ట పరిమితి చట్టం అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గా మనం చెప్తాం సో మొత్తానికి మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ తెలంగాణలో భూ సంస్కరణ టాపిక్ మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ గా మనం చెప్తాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా నుంచి మనకు గతంలో ఏ విధమైన క్వశ్చన్స్ రేస్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫే కాష్ అనగా ఏమన్నాడు సర్ఫే కాష్ అనగా ఏంటిది లేకపోతే ఇంకా వచ్చేసి ఈనామ్లు అనగా ఏంటిది జాగిర్దారి అంటే ఏంటిది అదేవిధంగా భూగరిష్ట పరిమితి చట్టానికి సంబంధించిన అంశాలు సో ఇవన్నీ కూడా మనకు ఈ టాపిక్లో ప్రధానంగా క్వశ్చనింగ్ ఏరియాగా మనం చెప్తాం సో ఇవన్నీ కూడా తెలంగాణ భూ సంస్కరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం ఇకపోతే మూడవ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఎందుకంటే దీని నుంచి మనకు ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్ అదే మనకి వ్యవసాయం అనుబంధ రంగాలు ఓకేనా అగ్రికల్చర్ అండ్ అల్లాయిడ్ సెక్టార్స్గా మనం చెప్తాం వ్యవసాయం అనుబంధ రంగాలు మరి ఇక్కడ ఈ టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్ అమ్మా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఈ ఏరియా నుంచే టచ్ కావటం జరుగుతుంది ఎందుకంటే మీకు తెలుసు మన తెలంగాణ తెలంగాణ అనేది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మనం చెప్తాం సో కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతూ ఉంటారు అండ్ ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగం కోసం అనేక గొప్ప గొప్ప పథకాలు విధానాలను కూడా ప్రకటించడం జరుగుతుంది సో అలాంటిది ఈ టాపిక్లో మనకు అనేక సబ్ టాపిక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యవసాయం అనుబంధ రంగాలనే టాపిక్లో మనం ఏమేం చదువుతామంటే ప్రధానంగా పంటలు రకాలు పంటల తీరు వ్యవసాయ స్థితి జోన్లు నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ పరపతి వ్యవసాయ మార్కెటింగ్ ఓకేనా నీటి పారుదల ఉద్యానవన పంటలు పశు పోషణ పంటల వైవిధ్యీకరణ సో ఇవన్నీ కూడా లేటెస్ట్ డాటాను బేస్గా చేసుకొని మనము ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ వ్యవసాయం అనే టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం చాలా పెద్ద టాపిక్ అమ్మా కాకపోతే దాంతోపాటు క్వశ్చనింగ్ కూడా ఆ రేంజ్లోనే రావటం జరుగుతుంది కాబట్టి ఎక్కువ స్కోర్ చేయాలంటే మనకు మట్టుకు ఈ టాపిక్ పైన కొద్దిగా అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంటుంది సో దాన్ని ఏమైనా ఇక్కడ మనము వ్యవసాయం అనుబంధ రంగాలుగా మనం చెప్తాం ఓకేనా కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏరియా మళ్ళీ చెప్తున్నా మొత్తం తెలంగాణ ఎకానమీలోనే మనకు ఎక్కువగా వేటేజ్ ఉన్న టాపిక్ ఏదంటే వ్యవసాయం అనుబంధ రంగాలుగా మనం చెప్తాం దీంట్లో రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి మనకు క్వశ్చన్స్ చాలా ఎందుకంటే పెద్ద టాపిక్ కాబట్టి మనకు అనేక రకాల క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు గురించి అడిగాడు రైతు బీమా గురించి అడిగాడు నెక్స్ట్ వ్యవసాయ శీతోష్ణస్థితి జోన్ల గురించి అడిగాడు ఇలా అనేక రకాల క్వశ్చన్స్ మనకు ఏరియా నుంచి టచ్ అవుతుంది ఇక్కడ ప్రధానంగా అభ్యర్థులు మళ్ళీ చదివేటప్పుడు ఏంటంటే స్టాక్ది కాకుండా రీసెంట్ ఎకనామిక్ సర్వేను బేస్గా చేసుకొని చదవాలి ప్రజెంట్ మనకు అవైలబుల్గా ఉన్న బుక్స్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే దీన్నే మనం తెలంగాణ సోషియో ఎకానామిక్ అవుట్లుక్ అంటాం ఈ బుక్ వచ్చేసి మనకు రీసెంట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ అంటాం రెండు వేల ఇరవై రెండు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్గా మనం చెప్తామా సోషియో ఎకనామిక్ అవుట్లుక్గా మనం చెప్తాం ఈ ఈ ఈ బుక్ వచ్చేసి మీకు రీసెంట్ ఎకనామిక్ రీసెంట్ డాటాకు సంబంధించినమా దీంతో పాటు తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బుక్ కూడా మనకు క్లారిటీగా ఉండాలి ఈ రెండు బుక్స్ని బేస్గా చేసుకొని అండ్ తెలుగు అకాడమీని బేస్గా చేసుకునే మీకు ఇవన్నీ టాపిక్స్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఓకేనా సో ఇది వ్యవసాయ అనుబంధ రంగాలు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ టాపిక్ పరిశ్రమలు మరియు సేవారంగం అంటే ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ అంటామ్మా ఓకేనా పరిశ్రమలు మరియు సేవారంగం ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్గా మనం చెప్తాం సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్తాం ఓకే ఇక్కడ రెండింటిని కలిపి ఒకే ఇంటి కింద ఇచ్చలమ్మా పరిశ్రమలు మరియు సేవా రంగాన్ని కలిపి సో ఈ పరిశ్రమలు అనే టాపిక్ని కనుక మనం తీసుకున్నట్లయితే రీసెంట్గా రాష్ట్ర జీఎస్విఏలో పారిశ్రామిక రంగం వాటా ఏ విధంగా ఉన్నది ఇటీవల కాలంలో పారిశ్రామిక రంగంలో నమోదైన వృద్ధి రేట్లు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం దాన్ని మనము టీఎస్ ఐపాస్గా పిలుస్తాం ఆ టీఎస్ ఐపాస్లోని ముఖ్యాంశాలు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఇటీవల కాలంలో పరిశ్రమలకు సంబంధించి మనకు ఈ ఖనిజాల విస్తరణ కావచ్చు లేకపోతే ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఈ పరిశ్రమ అనే టాపిక్లో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీంట్లో భాగంగానే ఎంఎస్ఎంఈలు నిమ్జులు పారిశ్రామిక కారిడార్లు ఓకేనా ఇవన్నీ కూడా పరిశ్రమ అనే టాపిక్లో మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం దీని నుంచి మనకు గతంలో టీఎస్ ఐపాస్ నుంచి అనేక రకాల క్వశ్చన్స్ అడిగాడమ్మా అదేవిధంగా పైన క్వశ్చన్ అడిగిండు పారిశ్రామిక కారిడార్ల పైన క్వశ్చనింగ్ ఎక్కువ అడిగిండు అండ్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పైన కూడా క్వశ్చనింగ్ అనేది ఎక్కువ అడిగిండు అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ఏ రకమైన పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా ఇలాంటి అన్ని అంశాలు కూడా మనము ఈ టాపిక్లో చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అవి పరిశ్రమలు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సేవారంగం సర్వీస్ సెక్టార్ ఈ సర్వీస్ సెక్టార్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పచ్చు ఎందుకంటే ఈ సేవారంగంలో మనకు ప్రధానంగా ఐటీ రంగం గురించి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సేవారంగ అభివృద్ధి కోసం అనేక రకాల పథకాలు తీసుకొచ్చింది దాంతో భాగంగా టీ హబ్బు కావచ్చు నెక్స్ట్ టాస్క్ కావచ్చు సాఫ్ట్ నెట్ కావచ్చు టీ ఫైబర్ గ్రిడ్ కావచ్చు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కావచ్చు నెక్స్ట్ టీ యాప్ ఫోలియో కావచ్చు టీ వ్యాలెట్ కావచ్చు మీ సేవాలు ఇవన్నీ కూడా మనకు సేవారంగానికి సంబంధించిన టాపిక్స్లో మనం చేసుకుంటాం అంతేకాకుండా ఈ సేవారంగంలో భాగంగా మనము రవాణా గురించి తెలుసుకుంటాం అంటే తెలంగాణలో వచ్చేసి మనకు ప్రధానంగా మూడు రకాల రవాణాలు ఉంటాయి అంటే జల రవాణా తప్పితే మిగతా మూడు రవాణాలు అంటే రోడ్డు రవాణా రైల్వే రవాణా వాయు రవాణా వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఎస్పెషల్లీ రైల్వే రవాణాలో ఎంఎంటిఎస్లో మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి అదేవిధంగా హైదరాబాదు మెట్రో రైల్వే ప్రాజెక్టు గురించి మనం ప్రధానంగా చర్చించుకోవాలి ఎందుకంటే ఈ ఎంఎంటిఎస్లో అదే విధంగా హైదరాబాదు మెట్రో రైల్ ప్రాజెక్ట్ పైన మనకు గతంలో అనేక సార్లు క్వశ్చన్స్ రేస్ కావటం జరిగింది సో రవాణా రంగం కూడా దీంట్లో భాగంగానే మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం సో ఇవన్నీ కూడా సేవా రంగంలో అంటే ఐటీ రంగం కావచ్చు రియల్ ఎస్టేటు అదేవిధంగా మనకు ప్రధానంగా ఔషధాలకు సంబంధించింది ఇవన్నీ కూడా మనము సేవారంగంలో క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం దీని నుంచి మన గతంలో టీ హబ్ పైన టాస్క్ పైన మెట్రో రైల్వే పైన ఎంఎంటిఎస్ల పైన అండ్ అదేవిధంగా రోడ్డు రవాణా వ్యవస్థల పైన ఈ సేవారంగం నుంచి ఎక్కువ మొత్తంలో క్వశ్చనింగ్ అడడం జరిగిందమ్మా సో ప్రతి టాపిక్ ఇక్కడ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది మనకు పరిశ్రమలు సేవారంగం ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే తెలంగాణ బడ్జెట్ ఇక్కడ తెలంగాణ బడ్జెట్ అనగానే మనము గత బడ్జెట్ల గురించి చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు ఏ బడ్జెట్ అయితే అవైలబుల్గా ఉన్నదో ఆ బడ్జెట్ని మాత్రమే చదవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు మనకి ఏ బడ్జెట్ ఉందమ్మా ఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ ఉన్నది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ అనేది ప్రజెంట్ మనకు రన్నింగ్లో ఉన్నది అంతే తప్ప దానికంటే ముందున్న రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దానికంటే ముందు ఇరవై ఇరవై ఒకటి అవన్నీ మనకు నాట్ నెసరీ ప్రజెంట్ మీకు ఏ బడ్జెట్ అయితే అవైలబుల్గా ఉందో దాన్ని చదివితే సరిపోతుంది అంటే దీంట్లో ఉన్న కొన్ని పదజాలాలు కోశ లోటు ప్రాథమిక లోటు ఓకేనా బడ్జెట్ లోటు అవన్నీ కూడా మీకు దీంట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి గతంలో మనకు ఈ బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్కువంటే తెలంగాణ యొక్క మొత్తం బడ్జెట్ ఎంత అంటాడు విత్ పాయింట్తో డిజిట్స్తో సహా మనం తెలుసుకోవాలి రఫ్గా అయితే మనకు రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ని తెలంగాణ బడ్జెట్కి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అర్కి ప్రవేశపెట్టారు అదేవిధంగా ముఖ్యమైన రంగాల కేటాయింపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాన్ని మనం ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్స్ అంటాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అదేవిధంగా మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరత కావచ్చు ఓ ఇలాంటి పథకాలకు ముఖ్యమైన కేటాయింపులు ఏ విధంగా చేశారు మనకి ఇది ఇలాంటి క్వశ్చనే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ మనకు రైతు బంధు పథకానికి ఈ బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించాలంటాడు కాబట్టి ముఖ్యమైన ప్రభుత్వానికి సంబంధించి ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కేటాయింపులు క్లారిటీ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఇక్కడ తెలంగాణ బడ్జెట్ సంబంధించి ఒక స్పెషాలిటీ ఏంటంటే సాధారణంగా ఇండియా బడ్జెట్లో రెవెన్యూ లోటు అనేది ఏర్పడుతుంది కానీ తెలంగాణ బడ్జెట్లో మాత్రం రెవెన్యూ మిగులు ఏర్పడుతుంది మరి ఆ రెవెన్యూ మిగులు ఎంతున్నది అది కూడా మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఓ ఇలాంటి క్వశ్చనే మనం ఒకసారి ప్రీవియస్ అడిగిండు ఈ క్రింది వాణిలో తెలంగాణలో కనిపించని లోటు ఏదన్నాడు బడ్జెట్ లోటు అన్నాడు నెక్స్ట్ ప్రాథమిక లోటు అన్నాడు అంటే ప్రాథమిక లోటు కోశ లోటు ద్రవ్య లోటు రెవెన్యూ లోటు అన్నాడు ఎస్ రెవెన్యూ లోటు అనేది తెలంగాణ ప్రాంతంలో కనిపించదు తెలంగాణలో కేవలం రెవెన్యూ మిగులు మాత్రమే కనిపిస్తుంది సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు ఏం చేయాలంటే క్లారిటీగా దానిపైన ఫోకస్ చేసుకుంటూ చదవాలి సో ఇది మొత్తం కూడా మనకి తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ ఇవన్నీ ఐదు టాపిక్స్ వీటితో పాటు ఇంకా మీరు అడిషనల్గా అంటే మ్యాక్సిమం దీంట్లో మీకు పథకాలు అనేవి కవర్ అయిపోతా అంటే ఒకవేళ కవర్ కానీ పథకం వచ్చేస్తుంటే దాన్ని మీరు సపరేట్గా చదువుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యవసాయం అనగానే మనకు రైతు బంద్ వస్తుంది రైతు బీమా వస్తుంది మిషన్ కాక మిషన్ కాకతీయ వస్తుంది మన ఊరు మన కూరగాయల పథకం సద్ది పథకం ఇవన్నీ పథకాలు మ్యాక్సిమం ఇక్కడ వ్యవసాయ రంగంలో కవర్ చేస్తాం ఒకవేళ అవి కవర్ కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో అవి మనము వి మిగతా సెషన్లో క్లారిటీగా చదువుకోవాల్సి ఉంటుంది సో మొత్తానికి ఇవన్నీ కూడా మనకు తెలంగాణ ఎకానామీకి సంబంధించి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ సిలబస్ని విన్నర్స్ ఆన్లైన్ యాప్లో పొందుపరచటం జరిగింది విత్ రీసెంట్ గణాంకాలను అంటే కదా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ టూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని రీసెంట్గా వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్కు మీకు దీంట్లో ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు విన్నర్స్ ఆన్లైన్ యాప్లో పొందుపరచడం జరిగింది సో దాన్ని పర్చేజ్ చేసి మీ యొక్క విజయ విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని నా యొక్క చిన్న మనవి ఓకేనమ్మా థ్యాంక్ యూ